Hi friends, welcome to my channel. Friends, AP lo illa pattalaku sambandhinchi oka samasya aithe ekkuvutundi. Ante ee illa pattalu ichina pranthallo aithe konni konni chotla aithe samasya ekkuvaga untundi. So daniki sambandhinchina details aithe ee video lo telusukundamu. Video complete ga chudandi, alage tappakunda like cheyandi. Latest updates kosam channel ni aithe subscribe chesukoni follow avutundandi. Inka topic lo aithe vellipodamu. Labdhidarulaku bharam ఇళ్ల పట్టాలు ఎవరైతే వచ్చిన వారికి పొన్నూరు పట్టణంలోని 4189 మందికి పేదలకు నిడుబ్రోలు రెవెన్యూ పరిధిలోని ఇళ్ల స్థలాలు అయితే కేటాయించారు. ఇక్కడ లబ్ధిదారులు ఇల్లు నిర్మించుకోవడానికి వీలుగా అనుసంధాన రహదారి కానీ అంతర్గత రహదారులు నిర్మించడం జరిగింది. ఇళ్ల నిర్మాణానికి సేకరించిన ప్రాంతం వరి పొలాల నడుమ ఉండడంతో పాటు లోతట్టు ప్రాంతం కావడంతో గతంలో వేసిన అంతర్గత రహదారులు మొత్తం కుంగిపోయాయి. అనుసంధాన రహదారి సైతం అత్యంత అధ్వానంగా ఉంది. వర్షం వస్తే అటువైపు ద్విచక్ర వాహనాలు సైతం వెళ్లడానికి ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి తీస్తున్న పునాదులు వర్షపు నీరు నిలిచి నిర్మించుకోలేని పరిస్థితి నెలకొంది. అవి పొలాలు కావడంతో కొందరు వరి నాట్లు వేయడంతో ఇటీవలే తొలగించారు. ఇక్కడైతే మీరు రోడ్డు చూస్తున్నారు కదా, నీరు వస్తూ ఉండడంతో ఇంటి పునాదికి 100,000 వరకు వెచ్చించాల్సి వస్తుంది. తొలి దశలో ఇక్కడ కొందరు ఇళ్ల నిర్మాణం చేపట్టారు. కొన్ని స్లాబ్ దశకు చేరుకోగా కొన్ని ఇళ్ళు పునాది దశలోనే ఆగిపోయాయి. పునాది దశలు ఆపేసిన ఇళ్లలో నీరు నిలిచి ఇనుము తుప్పు పడుతుంది. ప్రభుత్వ భూములు అందుబాటులో లేకపోవడంతో రైతుల నుంచి భూములు సేకరించారు. ఎకరాకు 41 లక్షల పైగా వెచ్చించి 98 ఎకరాలు సేకరించారు. లేఅవుట్లో మౌలిక వసతుల కల్పన ఇంకా పూర్తి కాలేదు. రహదారులు బాగోక నిర్మాణ సామాగ్రి అయితే తరలింపు కష్టమవుతుందని చెప్తున్నారు. ఇక్కడనే కాదు, కొన్ని కొన్ని చోట్ల అయితే కనుక అంటే అన్ని ప్రాంతాలు కాబట్టి కొన్ని చోట్ల అయితే లోతట్టు ప్రాంతాలు అయితే ఇవ్వడం జరిగింది. సో అటువంటి పల్లపు ప్రాంతాల్లో పునాది అలాగే ఇల్లు ఎత్తులేపడానికి ఎక్కువైపోతుందంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే నీరు అయితే నిలుస్తూ ఉంది ఇళ్ల పట్టాలకు సంబంధించి ఇచ్చిన ప్రదేశాల్లో. అయితే ఇక్కడ అధికారులు అయితే వదిలేదు, ఆల్రెడీ రోడ్లు అయితే వేశారు కానీ సో ఇంకా పూర్తి స్థాయిలో అవ్వకపోవడం వల్ల లేకపోతే సరిగ్గా వేయకపోవడం వల్ల మొత్తానికి ఏం జరిగింది అంటే నిడుబ్రోలు జగనన్న కాలనీలో 98 ఎకరాలు విస్తీర్ణంలో లబ్ధిదారులు ఇల్లు నిర్మించుకోవడానికి వీలుగా ఫ్లాట్లు విభజించి కేటాయింపు పూర్తి చేశారు. మౌలిక వసతుల కల్పనలో భాగంగా 2 కోట్ల రూపాయలతో అంతర్గత రహదారులు అభివృద్ధి చేశారు. అయితే వరుస వర్షాలతో అంతర్గత రహదారులు మొత్తం కుంగిపోయి పాడైపోయాయి. దీనికి తోడు లబ్ధిదారులు సిమెంటు, ఇసుక, ఇనుము అంతర్గత రహదారులు కూడా తీసుకువెళ్లడంతో అవి బురదమయమయ్యాయి. కొన్ని రోడ్లు అయితే వాహనాలు వెళ్లడానికి వీలు లేని పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యను పరిష్కరించడానికి 19 లక్షలతో 36 అంతర్గత రహదారుల నిర్మాణానికి గృహ నిర్మాణ శాఖ ప్రతిపాదనలు తాజాగా తయారు చేసింది. వీటన్నిటికీ ఇంకా ఉన్నతాధికారులు ఆమోదం అయితే పొందాల్సి ఉంది. జగనన్న కాలనీ పక్కనే వరి పొలాలు ఉండడంతో ఇళ్ల నిర్మాణ ప్రాంతంలో నీరు అయితే వస్తుందని అయితే చెప్తూ ఉన్నారు. వర్షపు నీరు నిలిచి ఆ ప్రాంతం అంతా గడ్డి పెరగడంతో పొలాలను అయితే తలపిస్తున్నాయని చెప్తున్నారు. కాలనీ కంటే ఎగువన పొలాలు ఉండడంతో ఇది లోతట్టు ప్రాంతంగా ఉంది. దీంతో ఈ ప్రాంతం మొత్తాన్ని పొలాల కంటే ఎత్తుగా చదును చేసి దానిపై రోడ్లు వేసి నిర్మాణాలు ప్రారంభిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని అయితే చెప్తూ ఉన్నారు.